ప్రజలందరికీ ఈ గ్రామాన్ని కట్టిన వారందరికీ ఈ గ్రామాన్ని నిర్మించిన ఈ గ్రామాన్ని కట్టిన ప్రజలందరికీ ఈ రోజు మునుగోడులో ఎన్నికల యుద్ధాలు జరుగుతున్నాయి మునుగోడులో ఎన్నికల పండగ జరుగుతుంది ఎన్నికల యుద్ధం జరుగుతుంది ఎన్నికల పండగ ఎవరికి ఎన్నికల యుద్ధం ఎవరికి ఎన్నికల పండగ ఎవరికి ఎన్నికల యుద్ధం ఎవరికి ఎన్నికల యుద్ధం మునుగోడులో రాజ్యాన్ని ఏలాలనే వారికి పండగ కాదు అది రాజ్యానికి యుద్ధం మునుగోడులో పండగ ఎవరంటే మునుగోడులో రాజ్యాన్ని పరిపాలించే రాజులు యుద్ధం చేసుకుంటేటే ఏమన్నా రాలిపోతే ఏరుకునే వాడికి పండగ మునుగోడులో పండగ ఎవరికి రాజ్యం ఎవరికి ఇది అర్థం కావాల సంగతి రాజ్యం మనది కాదు మునుగోడులో యుద్ధం మనది కాదు యుద్ధం దొరల మధ్య మునుగోడులో పండగ మాత్రం మనకే ఎందుకంటే ఏమైనా దొరికిద్దేమని ఆశ మునుగోడులో రాజులకు యుద్ధం యాచకులకు పండగ మనం యాచకులం కాబట్టి ఇది పండగలాగా కనిపిస్తుంది మునుగోడులో యుద్ధం ఎవరికి రెడ్లకి వారికి యుద్ధం మనకి పండగ అసలు మునుగోడు యుద్ధంలో ఎవర్ని నమ్మాలి ఎవర్ని నమ్మొద్దు ఎవరు మంచి ఎవరు చెడు ఎవడు భగవాను ఎవడు సైతాను ఏది న్యాయం ఏది అన్యాయం ఏమన్నా అర్థమవుతుందా మనకి ఇది నా చెయ్యా ఇయ్యలేను నువ్వే రావాల పైకి ఏమనుకోపోకండమ్మా కొద్ది కాఫీ తాగుతున్నా ఎందుకంటే పొద్దున్న నుంచి మాట్లాడి మాట్లాడి మీరేమనుకోరుగా బాగా పందారేసి తీసుకొచ్చినరాయా నాకు పందార తాగను అది మన రవి గారి సంగతి అట్లుంటుంది నల్గొండ రవిది పోండి పోని పందార లేకుండా తీస్తారండి చాదన అయితే ఆ ఉన్న కాఫీ కూడా పోయింది పోని మన వాళ్ళకి మంచి కాఫీ ఇవ్వడం అంటే పందార ఎక్కువ కలపాలని అర్థం పందార ఎక్కువ కలిపితే అది కూరలనేమో నూనె ఎక్కువ పోతే బాగా గొప్ప వండినవి అని అర్థం మామూలే వారం అనుకుంటున్నావు ఇది నూనె బాగా పోతే బాగా వంట చేసినవని అర్థం పందార బాగా పోతే బాగా చేసినవని అర్థం సరే సరే ఈ మునుగోడులో ఏది న్యాయం ఏది అన్యాయం ఏది నిజం ఏది అబద్ధం ఎవడు సైతాను ఎవడు భగవాను ఏది తప్పు ఏది ఒప్పు ఏది మంచి ఏది చెడు ఇది తెలుసుకోవడానికి మనకి చాతగాట్లే కుదరట్లే అర్థమే కాటలే అసలు ఈ రాజకీయం ఒక్కొక్కడొచ్చి వాడు దొంగ వీడు దొంగ అని చెప్పడం 10 రూపాయలు పంచడం క్వార్టర్ సీసాలు ఇవ్వడం వెళ్ళిపోవడం మరి ఇందులో ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు ఎవడు నీతిమంతుడు ఎవరిని అవినీతిపరుడు ఎవడు దేవుడు ఎవడు దెయ్యం ఎట్లా అర్థం కావాలి ఎందుకంటే మనకు అర్థం కాదు ఎవరికీ అర్థం కాదు ఎందుకు అర్థం కాదో చెప్పనా ఎందుకు అర్థం కాదో చెప్పనా మనకి ఆత్మ లేదు కాబట్టి నిజం ఆత్మ లేదు మనకి ఆకలి దప్పులతో పెరిగే శరీరాలు మనవి ఆకలి దప్పులతో పెరిగే శరీరాలకి 2 కండ్లు ఉంటాయి శరీర కండ్లు అంటారు వీటిని ఈ కండ్లకి ఎనకున్నదే తెలియదు ఇక లోకమేటి తెలిసిద్ది దొంగలాడ కనపడతారు నీకు ఈ 2 కండ్లకి ఎనకున్నదే తెలియదు అందుకనే మనకి 3వ నేత్రం కావాలి అందుకనే మనకి మనోనేత్రం కావాలి అందుకనే మనకి 3వ కన్ను కావాలి 3వ కన్ను ఎక్కడి నుంచి వస్తుంది మనోనేత్రం ఎక్కడి నుంచి వస్తుంది మనోనేత్రం రావాలంటే 3వ కన్ను తెరుచుకోవాలంటే ఆత్మ కావాల ఆత్మ నుంచి వస్తుంది సత్యం ద్వారా వస్తుంది సత్యం ఆత్మగా తయారైంది ఆత్మ 3వ కన్నునిస్తుంది ఆ 3వ కన్ను మనోనేత్రంతో చూస్తే నీకు లోకమంతా అర్థమైంది
అన్నంతో శరీరం తయారైంది, మాంసంతో శరీరం తయారైంది, బగార బువతో శరీరం తయారైంది, సత్యంతో ఆత్మ తయారైంది, సత్యంతో ఆత్మ తయారైంది. నువ్వు పక్కకు రాన్న, నువ్వు పెట్టిన అది జనాలు కనపడట్లే, నువ్వే నువ్వే గడన్ సాహెబ్ వీడిరా. ఈ సత్యంతో ఆత్మ తయారైంది కాబట్టి మనకి ఆత్మ కావాలా, మనోనేత్రం కావాలా, మూడో కన్ను కావాలా. మరి సత్యం ఎవరు చెప్పాలా మనకి? ఎవరు చెప్పాలా సత్యం మనకి? సత్యం ఎవరు చెప్పాలా మనకి? ఇప్పుడు ఎవడు సత్యం చెప్పడానికి ముందుకు రావడలే. ఒక్కసారి సత్యం చెబితే అబద్ధాల అద్దాల మేడ కూలిపోతుంది, అగ్రవర్ణాల రాజ్యం కూలిపోతుంది. సత్యం తెలిస్తే కూలిపోతుంది వీళ్ళ రాజ్యం. కాబట్టి మనకు సత్యం తెలవడానికి వీల్లేదు. సత్యం తెలిస్తే ఆత్మ తయారైద్ది, ఆత్మతో మూడో కన్ను తెరుచుకుంటుంది, మూడో కన్ను తెరుచుకుంటే లోకమంతా అర్థమైద్ది. ఎవడు దొంగ, ఎవడు దేవుడు, ఎవడు దెయ్యం మొత్తం అర్థమైపోద్ది. శరీర కళ్ళకి ఏమీ తెలియదు. అందుకనే మీకు మూడవ కన్ను ఇయ్యడానికి వచ్చాను, మనోనేత్రం తెరిపేయడానికి వచ్చాను, సత్యం చెప్పడానికి వచ్చాను, అబద్ధాల లోకంలో సత్యం చెప్పడానికి వచ్చాను. సత్యం గడప దాటదా? అబద్ధం లోకమంతా తిరుగుతుంది, సత్యం గడప దాటట్లేదు, సత్యం ఇంటి ముందే కూర్చున్నది. కానీ సత్యం అబద్ధమంత వేగంతో, సత్యం అబద్ధాన్ని కూడా ఢీకొట్టినప్పుడు, సత్యం అబద్ధంతో యుద్ధం చేసినప్పుడు అప్పుడు మాత్రమే సత్యం గెలుస్తుంది. సత్యం ఇంటి కాడ ఉన్నంత వరకు అబద్ధమే గెలుస్తుంది. అందుకని సత్యం చెప్పడానికి బయలుదేరారు. చెబుతా వినండి, సత్యం చెబుతాను, దాంతో మీకు ఆత్మ తయారు చేస్తాను, దాంతో మూడో కన్ను తెరుచుకుంటుంది, లోకమే అర్థమైపోయింది. చూడండి, 100 సంవత్సరాల క్రితం, 100 ఏళ్ల క్రితం మనందరి తరఫున ఒక యుద్ధం ప్రారంభమైంది. 100 ఏళ్ల క్రితం మనందరి తరఫున ఒక యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం దేనికోసమో తెలుసా? 1000 సంవత్సరాల మన కన్నీళ్లకి, కష్టాలకి, బాధలకి, కష్టాలకి, దుఃఖానికి, 1000 సంవత్సరాల అగ్రవర్ణాల దొరల పాదాల కింద నలిగిపోతున్న మనందరికీ రాజ్యం రావాలని యుద్ధం ప్రారంభమైంది. మనందరికీ రాజ్యం రావాలని యుద్ధం ప్రారంభమైంది. రాజ్యం కోసం యుద్ధం, రాజ్యం కోసం యుద్ధం. ఆ యుద్ధాన్ని ప్రారంభించి ఆ యుద్ధం వల్ల రాజ్యం వస్తుందని చెప్పి రాజ్యం రావడానికి సింహాసనం మీద కూర్చొని ఈ రాజ్యాన్ని పరిపాలించుకోమని మనందరి తరఫున ఒక వీరుడు యుద్ధానికి బయలుదేరాడు. ఆ వీరుడు చెప్పే మాట ఏంటంటే, ఆకలి తప్పులతో బతకొద్దు, మనం అన్నం కోసం నీళ్ల కోసం బతకొద్దు, ఆకలి తప్పులతో కాకుండా మనం రాజ్యాన్ని పరిపాలిస్తే, ఈ రాజ్యాన్ని పరిపాలించి సింహాసనం మీద కూర్చుంటే రాజ్యాన్ని పరిపాలించిన వాడికే కష్టాలు కన్నీళ్లు పోతాయని మనందరి తరఫున యుద్ధాన్ని ప్రారంభించాడు ఒక వీరుడు. ఆ వీరుడు మనందరి తరఫున యుద్ధాన్ని ప్రారంభించడానికి 4 పదాలు వాడుతున్నాడు. చూడండి, యుద్ధము, రాజ్యము, సింహాసనము, ఇది కావాలంటే ఆయుధం కావాలన్నాడు. ఆయుధం ఉంటేనే యుద్ధం చేయాలన్నాడు. ఆయుధం కావాలట, సింహాసనం కావాలట, రాజ్యం కావాలట, దీనికోసం యుద్ధం జరగాలట. ఈ 4 పదాలు ఎప్పుడన్నా వింటున్నాం అమ్మ మనం? వినట్లే. రేషన్ కార్డు, పింఛన్లు, బతుకమ్మ చీరలు, కోర్లు, బర్లు. కానీ 100 సంవత్సరాల క్రితం ఒక వీరుడు రాజ్యము, సింహాసనము, ఆయుధము, యుద్ధము అని మాట్లాడిండు. ఆ వీరుడెవరో తెలుసా? 100 ఏళ్ల క్రితం మనందరికీ రాజ్యం రావాలని యుద్ధం చేసిన ఆ వీరుడే మన తండ్రి డాక్టర్ అంబేద్కర్. మనందరి తరఫున యుద్ధం చేశాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? మొదటివాడు చివరివాడాయను, మొదటివాడు చివరివాడాయను, చివరివాడిని నేను మళ్ళీ మొదటివాడుగా మారుస్తా, నాతో రండి యుద్ధం చేద్దామని చెప్పాడు అంబేద్కర్. నాతో రండి యుద్ధం చేద్దాం, ఆ యుద్ధంలో మీకు రాజ్యం వస్తుంది, మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెడతా, ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి మీ చేతులతో ఈ దేశాన్ని పరిపాలింపజేస్తా, నాతో రండి. కానీ యుద్ధానికి ఆయుధం కావాలన్నాడు. 100 ఏళ్ల క్రితం ఆయుధం ఆడిదమ్మా, బక్క చిక్కిన శరీరాలు,
నల్లటి ఎముకల గూళ్ళు, రెడ్డిగారి పాదాల కింద నలిగిపోతున్న వెట్టి చాకిరీ చేసుకునే అంటరాని వాళ్ళం, పేదలం. ఎవరి నొంట్లో ఇంత బువ్వ లేదు, ఎవరింటి మీద ఇంత కండ లేదు, ఎవరి శరీరం మీద ఇంత బలం లేదు. తలపాగా సంకెల పెట్టుకొని, చెప్పులు చేతబట్టుకొని, వంగి 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 నుదురు తీసుకుపోయి రెడ్డి గారి పాదాల కానిచ్చి నీ వాంఛను కాలుమొగుతా అని రేగడి మట్టిలో సల్లబోసుకొని తిని గంజిలో ఉప్పుగల్లు లేని బతికినటువంటి బతుకులు మనవి ఆ రోజుల్లో. అలాంటి వాళ్ళకి రాజ్యం గురించి చెబుతున్నాడు ఈ మహానాయకుడు అంబేద్కర్. రాజ్యం కావాలంటాడు మనకి, రాజ్యాన్ని దేశాన్ని పరిపాలించాలని చెబుతున్నాడు అంబేద్కర్. ఆ రాజ్యం కోసం యుద్ధం చేయాలి, యుద్ధానికి ఆయుధం కావాలని చెబుతున్నాడు అంబేద్కర్. ఏం ఆయుధం కావాలి అంబేద్కర్ అని అడిగినాం ఆ రోజు మన వాళ్ళు అంబేద్కర్ని అడిగారు. ఏం ఆయుధం కావాలి అంబేద్కర్ అంటే, అంబేద్కర్ ఏమన్నాడంటే, నెత్తురు మరకంటని ఆయుధం కావాలి, నెత్తురు మరకంటని ఖడ్గం కావాలి, రక్తపు వాసన చూడని ఖడ్గం కావాలి, తలలు నరకని ఖడ్గం కావాలంటాడు అంబేద్కర్. ఉంటుందా అమ్మా అలాంటి కత్తి? యుద్ధంలో ఆరడుగుల ఖడ్గం కావాలంటాడు అంబేద్కర్. ఆ ఖడ్గం నెత్తురు వాసన చూడని ఖడ్గం కావాలట, రక్తపు మరకంటని ఖడ్గం కావాలట, తలలు నరకని ఖడ్గం కావాలట అంబేద్కర్కి. ఆయుధం మాత్రమే ఇస్తానంటాడు మనకి. ఆయుధం ఎక్కడున్నది భూమి మీద? ఉన్నదంటాడు అంబేద్కర్. ఆ ఆయుధమే ఓటు ఖడ్గం, ఆ ఓటు ఖడ్గం మీ చేతిలో పెడతా అన్నాడు అంబేద్కర్. బా, ఏం ఆయుధమాయా అంబేద్కర్ ఎంచుకున్నది? నెత్తురు మరకంటని ఖడ్గమట, రక్తపు మరకంటని ఖడ్గమట, శిరస్సులు నరకని ఖడ్గమట. ఆ ఖడ్గం తీసుకొచ్చి మన చేతులు పెట్టి రాజ్యం కోసం యుద్ధం చేసి నా అంటరాని వాళ్ళు, అణగారిన కులాలు అందరూ పోయి సింహాసనం మీద కూర్చొని ఈ దేశాన్ని పరిపాలించండి, మొదటి వాళ్ళం మనం, చివరి వాళ్ళమైనా మళ్ళా చివరి వాడిని మొదటి వాడుగా మారుస్తా ఈ దేశానికి అని చెప్పిన మహానాయకుడు వీరుడు అంబేద్కర్. ఏం దేవుడయ్యా, దేవదేవుడైన అంబేద్కర్ ఎక్కడో పుట్టి ఏ రాష్ట్రంలో దేశంగాని దేశంలో పుట్టి నీకోసం మాటలు పడి, నీకోసం అవమానాలు పడి, నీకోసం కాయాల పాలై, నీకోసం నెత్తురు చిందించి, నీకోసం భార్యా పిల్లల్ని చంపుకొని, నలుగురు కొడుకులను చంపుకొని మన కోసం యుద్ధాన్ని ప్రారంభించాడు అంబేద్కర్. బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పోయిండు అంబేద్కర్ 100 ఏళ్ల క్రితం. ఆ బ్రిటిష్ వాళ్ళకి, నా అణగారిన కులాలకి ఓటు హక్కు కావాలి, ఓటు ఇవ్వండి అని బ్రిటిష్ వాళ్ళని అడిగాడు. వెంటనే బ్రిటిష్ వాడు ఒప్పుకున్నాడు మనకు ఓటు ఖడ్గం వేయడానికి. మనందరికీ అంబేద్కర్ చెప్పింది మనకు ఓటు హక్కు వచ్చింది అని. కానీ ఊకుంటారా ఈ దొరలు? దేశంలో ఉన్న 540 రాజ సంస్థానాలు బ్రిటిష్ వాడి దగ్గరికి పోయి మనకి ఓటు రావద్దని అడ్డు తగిలారు, మనకి ఓటు రావద్దని అడ్డు తగిలారు. ఎందుకో తెలుసా? మన అణగారిన కులాలంతా ఒక్కటై మన రాజ్యం మనం ఓటుతో తెచ్చుకుంటామని ముందుగానే పసిగట్టి, మన ఓటుతో మనం రాజ్యం తెచ్చుకుంటే, ఈ రాజ్యాన్ని మనం పరిపాలిస్తే, ఈ 540 రాజ సంస్థానాలు, జమీందారులు, దొరలు, వాళ్ళ కోటలు, గల గడీలు నేలమట్టమవుతాయని పసిగట్టి మనకు ఓటు రావద్దని ఈ రెడ్డి రావు దొరలు అంబేద్కర్కి అడ్డం తగిలి మనకు ఓటు రాకుండా చేశారు. పైగా ఏమంటారో తెలుసా? మాలమాదిగొల్లకు ఓటు ఎందుకు? అంటరానివుడికి గొర్రెలు కాసే గొల్లానికి ఓటు ఎందుకు అని మనకు ఓటు రాకుండా అడ్డు తగిలి అప్పుడు బ్రిటిష్ వాడు అట్లెట్లుంటుందా అని అంటే, ఈ రెడ్డి దొర అంటారు కదా, ఈ దొరలు ఈ 540 రాజ సంస్థానాల్లో నారాయణపురం సంస్థానం ఉంది కదా, ఆ జమీందారు కూడా ఈ రెడ్లందరినీ వేసుకొని పోయిండు అంబేద్కర్కి అడ్డం తగలడానికి, ఓటు రాకుండా చేయడానికి. అక్కడికి పోయి మనమట మాలామాదిగోళ్ళకి ఓటు కావాలంటే వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడతారా, అయితే ఓటు ఇవ్వండి అంటారు రెడ్డి గారు. అనా పైస చూడలే మన తాతలు. పావల ఎట్లుంటుందో తెలియదు మన తాతలకి, పైస ముట్టుకోవడం తెలియదు. తరతరాలు ఎట్టి చాకరి, ఎట్టి చాకరీ చేసేటోడికి పైసా పావాల తెలిసిద్దామ్మా? మొన్నటిదాకా 12 బస్తాలకి జీతం చేసిండ్రు, 7 బస్తాలకి, 20 బస్తాలకి, 5 బస్తాలకి, బస్తా వడ్లకి జీతం చేసిన వాళ్ళు, ఎట్టి చాకరీ చేసిన వాళ్ళు పొద్దున 4 ఇంటికి పోతే జీతానికి, రాత్రి వచ్చేటువంటి మన అయ్యలకి ఇన్కమ్ ట్యాక్స్ కడతారా, అయితే ఓటు ఇవ్వండి అన్నారు. మనం ఇన్కమ్ ట్యాక్స్ కడతాము. పావల పైసా ముఖం చూడని వాళ్ళం మన తాతల్ని పట్టుకొని, మీకు ఓటు కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి అన్నారు. మా దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ లేదన్నాం. అప్పుడు 2 మెలిక పెట్టింది ఈ రెడ్డి దొరలు. ఏంటది? భూమి శిస్తు కడితే ఓటు. మనం భూమి శిస్తు కడతామా? భూములు జాగాలు ఉన్నాయా మనకి? లేవు. భూమి లేదు.
భూమి శిస్తు కట్టలేము. మూడోది ఏమడిగిర్రో తెలుసా? డిగ్రీలు చదివినరా మాలమాదిగోలు, అణగారిన కులాలు డిగ్రీలు చదివినరా. అయ్యాల దేశమంతా చదివినోడు ఒక్కడే ఒక్కడు అంబేద్కర్, ఎవడు చదవలే. అలాంటి డిగ్రీలు చదివినరా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టినరా, భూమి శిస్తు కట్టినరా అంటే ఏమీ కట్టలే, ఇక మీకు ఓటు రాదని చెప్పారు. అప్పుడు అంబేద్కర్ ఊకోలే, ప్రపంచంలో ఉన్న మేధావులందరినీ ఢిల్లీ తీసుకొచ్చి ఆ మేధావుల సమక్షంలో పంచాయతీ పెట్టి ఓటు కావాలంటే భూమి శిస్తు అవసరంలే, ఓటు కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ అవసరంలే, ఓటు కావాలంటే డిగ్రీలు అవసరంలే, ఓటు కావాలంటే మనిషి పుట్టుక పుడుచు చాలని మన చేతిలో ఓటు కట్టుకం పెట్టాడు అంబేద్కర్. పేదల చేతిలో ఓటు కట్టుకం పెట్టాడు, మనందరినీ చదివించాడు. అంబేద్కర్ చనిపోయాడు, 70 ఏళ్ళు అయింది ఇప్పటికి. రాజ్యం వచ్చిందా, సింహాసనం వచ్చిందా, ఎందుకు రాలేదో తెలుసా? మన ఓటు హక్కుని తీసుకుపోయి, మన ఓటు కత్తిని తీసుకుపోయి ఏ దొరల మీద యుద్ధం చేయాలో, ఏ దొర మీదకి కత్తిని తీసుకొని పోవాలో ఆ దొర దగ్గరికే పోయి ఆ కత్తిని ఆ దొరకే ఇచ్చి కోటర సీసా ఆడుకొని వచ్చిన నీచమైన రోషం లేని సిగ్గు శరం లేని జాతులు. కాబట్టి యుద్ధం చేయాల్సినోడి మీదికి పోయి కత్తి తీసుకొని యుద్ధం చేయాల్సినోడి మీదికి పోయి ఆ కత్తి వాడికే ఇచ్చి కోటర సీసా ఆడుకున్నామంటే ఇలాంటి జాతులు ఉన్నాయి అమ్మ భూమి మీద? మనం కాదనుకో, ఇలాంటి వాళ్ళు ఉన్నారా భూమి మీద? ఇంత దారుణమైన మనుషులు ఉంటారా భూమి మీద? యుద్ధం చేయాల్సినోడి మీదికి పోయి వానికే కత్తినిచ్చి నాకెందుకయ్యా యుద్ధం, 100 రూపాయలు ఏదో సారదాగింటికి పోతా అని ఓటమ్ముకున్నావంటే రాజ్యమేండి చూస్తుంది? ఇట్లా 70 ఏళ్ల నుంచి మనం ఓటమ్ముకున్నాం, ఇట్లా 70 సంవత్సరాల నుంచి దొరలకు ఓటమ్ముకొని 100, 50, 10 మాంసం సారా తెచ్చుకొని రాజ్యానికి రాకుండా రాజ్యం వాళ్ళకే ఒప్పజెప్పి పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం మనం. ఆ ఓటు కత్తిని ఎట్లా వాడాలి, ఆ ఓటు కత్తిని ఎట్లా నూరాలి, ఆ ఓటు కత్తితో ఎట్లా యుద్ధం చేయాలి, ఆ ఓటు కత్తిని ఎవరిచ్చారు, ఎందుకోసం ఇచ్చారు, ఓటు కత్తి పోరాట చరిత్ర ఏంటి, ఓటు కత్తితో ఏం చేయొచ్చు, అసలు ఓటు కత్తికి అడ్డుపడ్డ దేవుడు? ఈ కథ మొత్తం నా ప్రజలకి తెలియజేసి ఓటు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అడ్డుపడ్డారు, ఓటు యొక్క చరిత్ర ఏంటి, ఓటుతో ఏం చేయొచ్చు, ఓటు కత్తిని ఎట్లా తిప్పొచ్చు, ఓటు అనే బాకుతో అగ్రకులాల గుండెల్లో ఎట్లా బుడవచ్చో నా ప్రజలకి తెలియజెప్పడానికి, ఆ ఓటు కత్తితో రాజ్యానికి రావడానికి మునుగోడు గడ్డ మీద మద గజాలైన 3 రెడ్ల మీద ఢీ కొట్టి బరిగీసి యుద్ధం చేయడానికే గాలయం తీసుకొచ్చి ఆ రెడ్ల మీద యుద్ధంలో నిలబెట్టాం ఈ ఎన్నికల యుద్ధంలో. ఓటు హక్కు, నువ్వు రాజు కావడానికి ఓటిచ్చిండు, నువ్వు ఓట్లు వేయడానికి ఓటిచ్చిండు అంబేద్కర్. నీ నిరుపేద గాలయ్య అనే ఒక మాదిగ కులస్తుడిని తీసుకొచ్చి 2000 సంవత్సరాల తర్వాత రెడ్లతో ఢీ కొట్టి బరిగీసి కొట్లాడటానికి ఈ యుద్ధరంగంలో దింపినాం గాలయ్యని. కాబట్టి ఇప్పుడు మనకి పండగ యుద్ధమా? అది యుద్ధం. నువ్వు రాజ్యం కోసం కొట్లాడుతున్నావు, నేను రాజ్యం కోసం కొట్లాడుతున్నా. నువ్వు రాజ్యం కోసం యుద్ధం చేస్తున్నావు, నా జాతి రాజ్యం కోసం యుద్ధం చేస్తుంది. నీకు నాకు తక్కువ ఏంటి ఇంకా? నువ్వు రాజ్యం కోసం యుద్ధం చేయి, నేను రాజ్యం కోసం యుద్ధం చేస్తున్నా. నీ దగ్గర 1000 కోట్లున్నాయి, నీ దగ్గర 100,000 ఎకరాలున్నాయి, నా దగ్గర భారత రాజ్యాంగం ఒక్కటి మాత్రమే ఉంది. నా దగ్గర రాజ్యాంగం ఒకటే ఉంది, నా దగ్గర ఏ ఆస్తి లేదు. 10,000 మందితో మొన్న రెడ్లని ఢీ కొట్టడానికి నామినేషన్ వేయించినాం, 10,000 మందితో నామినేషన్ వేయించి ఆ బహిరంగ సభలో నుంచి నామినేషన్కు లోపలికి పోయినాక ఎన్నికల అధికారులు అడిగారు, ఏం గాలయ్యా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చావు, 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఒక పక్షాన, గాలయ్యా నీ ఆస్తి ఏమిటి అని అడిగితే గాలయ్య ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? నా రెక్కలే ఆస్తి అయ్యా అని చెప్పాడు. అంటే రెక్కలే ఆస్తి కలిగిన వాడు, రెక్కలు మాత్రమే ఆస్తి కలిగిన వాడు, ఒక్క పైసా లేని నిరుపేద రెడ్లతో ఢీకొట్టి రాజ్యం తెచ్చుకోవడానికి అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రయాణం చేయడానికి యుద్ధం మొదలైందని చెప్తున్నాను సగర్వంగా మరొకసారి. రాజ్యం కోసం మనం యుద్ధం చేయొద్దా, యాచకుల్లాగా అడుక్కోవాలనా? ఏం బ్రతుకులు మనయి, ఏం జీవితాలు మనయి? ఎన్నికల యుద్ధం ఒకటి కాట, పండగ మరొకటి కాట. నీకు పండగ అంబేద్కర్ ఓటు కత్తిచ్చి యుద్ధం చేసి రాజ్యం తెచ్చుకోమంటే
ఓటు కత్తిని 100కి 50కి కోట్ర సీసాలు తాగి ఎగిరి దూకి పండి తాగి పొరలాటానిక ఇది నీకు పండగ. యుద్ధం వదిలిపెట్టి పండగ చేస్తావు. పండగ కాదు ఇది, యుద్ధమని యుద్ధ రంగంలో దింపాము గాలయ్య. రాజ్యం కోసం పోరాటం అమ్మా. మొదటివాడు చివరివాడు ఆయను, చివరివాడిని మొదటివాడిగా చేయడానికి యుద్ధం. ఎవరా మొదటివాడు? మొదటివాడు ఎవరో ఎవరా మొదటివాడు? ఆది జాంబవ మహారాజు, భూగోళాన్ని పరిపాలించిన జాంబవంతుడు. కామధేనువు పుట్టక ముందు, కల్పవృక్షము పుట్టక ముందు, నవగ్రహాలు పుట్టక ముందు, నారాయణుడు పుట్టక ముందు, బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు పుట్టక ముందు, భూలోకంలో స్వయం భూవుడుగా సంచరించిన ఆది దేవుడైన జాంబవ మహారాజు బిడ్డే నా గాలయ్య బిడ్డ. తీసుకొచ్చినా యుద్ధం చేయించడానికి, తీసుకొచ్చినా యుద్ధం చేయించడానికి, రెడ్డి దొరల మీద యుద్ధం చేయించడానికి తీసుకొచ్చిన. నిరుపేదని ఊళ్ళో 10 రూపాయలు తింటే దుమ్మెత్తి పోస్తావో వాడి మీద వీడి మీద దొంగని, 1000 కోట్లు తిన్న దొంగలు వచ్చారు. నిరుపేదని తీసుకొని వచ్చిన, నీతిమంతుడిని తీసుకొచ్చిన, కొత్తపేట మార్కెట్లో హైదరాబాద్లో భుజాల మీద కూరగాయలు పండ్లు బస్తాలు మోసుకుంటూ 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 తన కుటుంబాన్ని సాదుకుంటూ 100 రూపాయల ఉద్యమాన్ని ఖర్చు పెట్టుకుంటూ 10 సంవత్సరాల నుంచి కూలీ పని చేసుకుంటూ డిగ్రీ దాకా చదివి మన ఉద్యమాన్ని మునుగోడు ప్రాంతంలో తీసుకొచ్చిన వాడు నీతిమంతుడు కాలయ్య. ఇంతకన్నా నీతిమంతుడిని ఎక్కడి నుంచి పట్టుకురావాలి నేను? దేవుడే భయపడే అంత నీతిమంతుడు ఇంక అంతకన్నా నేను చెప్పలేనమ్మా ఆయన గురించి. దేవుడు కూడా భయపడతాడు ఇతని నీతిని చూసి. ఇలాంటి రాజకీయ యుద్ధంలో, ఇలాంటి రాజ్యం కోసం చేసే పోరాటంలో ఒక అట్టడుగు మాదిగ సామాజిక వర్గం, ఒక అణగారిన వర్గం. ఎందుకు పట్టుకున్నానో తెలుసా మాదిగ సామాజిక వర్గాన్ని? అవతలోడు అంత పెద్దగున్నాడు, అంత పెద్దగున్నోడిని ఢీకొట్టడానికి కావాలనే అట్టడుగు నన్ను పట్టుకొని వచ్చిన. చూద్దాం ఏం జరిగిద్దో రేపు రాజకీయ యుద్ధంలో అని కావాలని తీసుకొని వచ్చాను. ఎంత మోసం, ఎంత మోసం! కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక రెడ్డి, తెలుగు టిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక రెడ్డి, బీజేపీ పార్టీ నుంచి ఒక రెడ్డి. మనం పనికిరామా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మనం పనికిరామా? సింహాసనం మీద మనం పనికిరామా? సింహాసనం మీద కూర్చోడానికి మనం పనికిరాము? సింహాసనం మీద కూర్చోడానికి మాదిగానే మాలానా? ఓట్లేయడానికి మాత్రం మాలా మాదిగళ్ళు అంటరాని ఓట్లు కావామని, మన ఓటుకు మహిళ లేదా అని అడుగుతున్నా. సింహాసనం మీద కూర్చోడానికి అంటరానంతనం మహిళ, ఓట్లేయడానికి మహిళ కాదా నీకు? మా ఓట్లు కూడా వద్దు మరి నీకు, ఓట్లు మాత్రం కావాలి, సింహాసనం మాత్రం మనకి ఇవ్వా. వాడిచ్చేదండి సింహాసనం, రాజ్యం వీరభోజ్యం, యుద్ధం చేసి నోడితే సింహాసనం. మనమే యుద్ధం చేద్దాం, బరిగిసి కొట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ నుంచి అట ఇక దొరలు సరిపోలే, దొరసాని బయలుదేరింది. ఇక దొరలు అయిపోయారు, దొరసాని బయలుదేరింది. ఏంటంటే మహిళ అట, మహిళ. ఏం మహిళ? మహిళ అయితే మా మాదిగ తల్లిని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేయరాదు మరి? మహిళ అయితే మాల తల్లిని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేయరాదు? మహిళ అట, మహిళ. ఏమమ్మా ఎందుకు పోటీ చేస్తాను నువ్వు అని అడిగినే, ఏందమ్మా నువ్వు ఎందుకు పోటీ చేస్తాను అని విలేకరు అడిగితే, మా నాన్న 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మా నాన్న 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 7వ సారి నన్ను ఎమ్మెల్యే చేయి. మరి నా తల్లి ఎప్పుడు ఎమ్మెల్యే కావాలి? నా మాల తల్లి, నా మాదిగక్క ఎప్పుడు ఎమ్మెల్యే కావాలా? నీ అయ్యా 6 సార్లు ఎమ్మెల్యే అయితే నువ్వు 7వ సారి కావాలా? ఏం 6 సార్లు ఎమ్మెల్యే అయ్యండి కదా, ఎంతమంది పోయారా హైదరాబాద్లో ఆయన ఎమ్మెల్యే కోటర్కి? ఎవడన్నా బోధిని బస్టాండ్లో పండుకున్నావా మనం? ఆయన కోటర్కి పోయి పండుకున్నావా? ఒక్కడు చెప్పండి ఆయన కోటర్కి ఇంటికి పోయింది ఎవరో? ఆయన కోటర్ ఇంటికి పోయింది ఎవరో? ఉస్మానే హాస్పిటల్లో చూయించుకోవడానికి పోయి బజార్లో పండుకొని బాగు చేయించుకొచ్చే రకం మనం, బస్టాండ్లో పండుకొని బాగు చేయించుకొని వచ్చే రకం, ఆ హాస్పిటల్లో ఆ బాత్రూంలో కాడ బండి ఒక్కడొక్కడిని ఒక్కొక్కరిని బాగు చేయించుకోవడమో శవాలను తెచ్చుకోవడమో చేసుకున్నాం మనం. ఆయన కోటర్లకు కూడా పోయే గతి ఉన్నది మనకి. 6 సార్లు అంటే 30 ఏళ్ళు ఎమ్మెల్యే, 30 ఏళ్ళ ఎమ్మెల్యేలో మాదిగూడి ఇంటికి వచ్చి అన్నం తిన్నవా ఓ దొరసాని తండ్రి? మాదగూడానికి వచ్చి మాలగూడానికి వచ్చి 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిన ఈ దొరసాని తండ్రి ఒక్కరోజు మాది ఇంట్లో భోంచేసినవా? నీకు ఓటేయాలనా? మా ఇంట్లో అన్నం తినవు, మా మంచినీళ్ళు తాగవు, మాతో ఇయ్యమందుకోవు, మా కొంపలు పండవు, నీకు ఓటేయాలనా? నీకెట్లా పోస్తే ఓటేస్తావు? ఇక బీజేపీ పార్టీ, వాళ్ళ అన్న ఎంపీ, వాళ్ళ అన్న మంత్రి, వాళ్ళ అన్న ఎమ్మెల్యే, ఈయన ఎంపీ, ఈయన ఎమ్మెల్యే, రెడ్డి రాజ్యాన్ని స్థాపిస్తారట. నీకెందుకని వేయాలం ఓటు? పేదల రాజ్యానికి వచ్చిందమ్మా రాజ్యాంగం, నీకెం పని ఈ ఓట్లతో?
నీకేం పని అంటే నీ ఓట్లతో. టీఆర్ఎస్ పార్టీ రాజ్యమే రెడ్డదా, రెడ్డి రావాలా, రెడ్డి రావాల రాజ్యమేనా తెలంగాణ అంట. మళ్ళీ ఆయన బయలుదేరిండు ఎమ్మెల్యేగా. టీఆర్ఎస్ రెడ్డి, కాంగ్రెస్ రెడ్డి దొరసాని, బీజేపీ రెడ్డి. మరి మనం ఎందుకు? మనం పని ఏంటి? మన పని డప్పులు కొట్టాలి, రాజ్యానికి ట్యాక్సులు ఇవ్వాలి, ఓట్లు వేయాలి, వాళ్ళకు ఓట్లేసి దేశంలో సంపద సృష్టించి రక్త మాంసాలు తర్పణం చేసి ప్రతి కట్టడం మనం కట్టి ఊరికి భూములలో పని చేసి సంపదను సృష్టించి దేశాన్ని కట్టి వాళ్ళకి రాజ్యాన్ని ఉపజెప్పాలి. డప్పులు కొట్టి ఎగిరి 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 క్వార్టర్ సీసాలు లోపల పోసి కార్జాన్ని గాలపెట్టి లోపల కిడ్నీలు గాలపెట్టి మన సర్వనాశనం ఆరోగ్యమైనాక ఎన్నికలు అయిపోయినాక సారభోయించినోడు పత్తా ఉండడు. నీ కార్జం గాలినందుకు 500,000 హైదరాబాద్ పోయి ఖర్చు పెట్టాలి. ఈ 500,000 ఎవడు ఇయ్యాలా? ఈ పీనగలకు ఎవడు ఇవ్వాలి? మళ్ళీ మనం తెచ్చినాక మళ్ళీ దినానికి వస్తాడు మళ్ళీ 1,000 రూపాయలు వేయడానికి, బియ్యం కట్ట వేయడానికి. మన పీనకాడికి వస్తాడు మళ్ళా. పీనకాడికి వచ్చినాక తెల్ల బట్టలు వేసుకొని బండ్ల నుంచి దిగగానే రెడ్డి గారు వచ్చిండు మా శవం కాడికి. 10 నిమిషాలు నిలబడ్డాడు శవం కాడ. చంపిందే వాడరా నాయన అంటే శవం కాడ నిలబడ్డాడు అంట మేమే. ఉరిని అమ్మ చంపినోడే దండలేయడానికి వస్తే చంపి ఆడికి వచ్చి 1,000 రూపాయల కట్ట, 1,000 రూపాయల బస్తా బియ్యం బస్తా, 2,000 ఉంచుకొని జేబులో చేతులు పెట్టి చేతులు ఇచ్చేసరికి ఆయన వచ్చిండు, రెడ్డి గారు వచ్చిండు శవం కాడ నిలబడి చాలాసేపు. ఆయనకి ఎన్ని పనులు? ఆయన నిలబడ్డాడు ఆడ. వాడి పొంద మీద పనులు, వాడికేం పనులు తెచ్చినాయి? మందిని ముంతడం తప్ప పని మనకున్నది, పని మనది జరగొడుతున్నాం, మనం చెడిపోతున్నాం పని. ఆడ పోరగాన్ని తీసి పుదం మీద చేస్తాడు, ఈ వీడు సానమే చేయడు రెడ్డి గారు పుదం మీద చేయించని. ఎందుకంటే ఆ మరక పోవద్దుగా, రెడ్డి గారు చేయించిన మరక. ఆయన చేయించినాడు పుదం మీద, వీడు 5-6 నెలల నుంచి స్నానం చేయట్లే. ఏంటంటే ఆయన పుదం మీద చేయించిండు. గాలయ్య చేయేస్తాడు రండి, ఎంతకన్నా గొప్ప చెయ్యాడు దయ. గాలయ్య చేయేస్తాడు రండి మీ పుదం మీద. రేపు ఎమ్మెల్యే అయితే ఈయనకు కూడా క్వార్టర్ ఇస్తారు హైదరాబాద్లో. మొత్తం ఊరోళ్ళు పోయి ఆ క్వార్టర్లు ఉండండి, క్వార్టర్లు మీరే పోయి బతకండి ఆ క్వార్టర్లో. టీఆర్ఎస్ రెడ్డి అట, కాంగ్రెస్ రెడ్డి అట, బీజేపీ రెడ్డి అట, కాంగ్రెస్ పార్టీ రెడ్డి. వీళ్ళు రెడ్లంతా ఎక్కడ ఉంటారు తెలుసా? 3 రెడ్లు, 3 పార్టీల రెడ్లు, 3 ముక్కలు చేశారు మన గ్రామాలని. 3 పార్టీల రెడ్లు మన మాదిగూడని మాలగూడని 3 ముక్కలు చేసిర్రు, ఊర్ని 3 ముక్కలు చేసిర్రు. 170 గ్రామాల్లో నివసిస్తున్న 1,000 కులాల్ని, ప్రతి కులాన్ని 3 ముక్కలు చేసిర్రు. ఈ 3 పార్టీల నాయకులు బంజారాహిల్స్లో ఒక ఇంటి పక్కన ఒక కాడ ఉంటారు. ఛీ, ఈ బతుకు జడ, ఈ కడపలన చెప్పు అమ్మ, ఏడ కూడా చెప్పు అని వచ్చింది మళ్ళా. ఈ 3 కలిసి బంజారాహిల్స్లో కలిసి ఉంటారు, కలిసి వ్యాపారాలు చేస్తారు. 3 పార్టీలు, 3 పార్టీలు కలిసి వ్యాపారాలు చేస్తారు. 3 పార్టీలు వాళ్ళ నాయకులు, ఆ 3 రెడ్లు కలిసి వ్యాపారం, కలిసి రాజకీయం. 3 పార్టీలు కలిసి నాయకులు రెడ్లు కలిసి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఇవ్వాలనుకుంటారు. మనం ముక్కలు చెక్కలైపోయి నువ్వు టీఆర్ఎస్, నువ్వు బీజేపీ, నేను కాంగ్రెస్, వాళ్ళ 3 రెడ్లు ఎవడెవడు తిడతాండ్రా మనల్ని, ఎవడెవడు ఆడుతాండ్రా మైకులల్లా, ఎవడెవడు తిట్టండ్రా మనల్ని, కోరటకల్లో ఎవడో మీటింగ్ పెట్టినట అని ఆ 3 రెడ్లు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు ఒక దగ్గర కూర్చొని. వీళ్ళ బతుకు చాడా, రాజకీయం అంటే అదే. చివరికి ఏం చేస్తారో తెలుసా? ఈ 3 రెడ్లు రేపు ఎన్నికలు అనగా ఏ రెడ్డి గెలుస్తాడో అంచనా వేసుకొని ఆ రెడ్డికి ఈ రెడ్లంతా ఓట్లు వేస్తారు. లాస్ట్కి 1 రెడ్డికే ఓటు వేసి గెలిపించుకుంటారు. మన నోట్లో మన్ను పడాలిగా. మనం నాశనం. ఆ గెలిచినోడు ఏ పార్టీలు ఉంటాడో తెలియదు మళ్ళా, ఆ గెలిచినోడు ఏ పార్టీలు ఉంటాడో తెలియదు. ఈ దేశానికి 1,000 కోట్ల రూపాయల ట్యాక్సులు కడుతున్నాం మనం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 40,000 కోట్ల రూపాయల సారా మీద డబ్బులు కడుతున్నాం మనం. 40,000 crores ఫర్ ఎక్సైజ్ ట్యాక్స్ ఓన్లీ. ఎక్సైజ్ ట్యాక్స్ సారాకి డబ్బులు కడుతున్నాం. డబ్బులు అడిగా తెలుసా రాజ్యానికి? నువ్వు కందిపప్పు కొంటే 120 రూపాయలు పెట్టి 20 రూపాయలు గవర్నమెంట్కి పోతాయి. రిల్లు సబ్బు కొంటే 10 రూపాయలు గవర్నమెంట్కి పోతాయి. సినిమా చూస్తే 20 రూపాయలు గవర్నమెంట్కి పోతాయి. సారా సీసా 100 రూపాయలు కొంటే 60 రూపాయలు గవర్నమెంట్కి పోతాయి. చింతపండు కొంటే 10 రూపాయలు గవర్నమెంట్కి పోతుంది. ప్రతి మనిషి దగ్గర నుంచి ఈ రాజ్యానికి డబ్బులు పోతూ ఉన్నాయి, 1,000 కోట్ల రూపాయలు. ఆ డబ్బులన్నీ మనయి. ఇట్లా ఉండగా కంట్రోల్ షాప్ కాడికి వచ్చింది ఒక ఆమె, ఈడ పెట్టండి మోడీ ఫోటో, ఈడ పెట్టండి ఫోటో. ఊరిని అమ్మ బతుకు పాడుగాను,
బువ్వ తినే కాడికి వచ్చి కంట్రోల్ షాప్ కాడికి వచ్చి ఈడ పెట్టండి ఇంకోడు వస్తాడు, ఈడ సీఎం ఫోటో పెట్టండి అని ఇంకోడు బయలుదేరుతాడు. నేనంటాను కదా, అరే సీఎం పిఎం మీరు తినే డైనింగ్ టేబుల్ కాడ మా ఫోటో పెట్టండి రా, మీరు మీరు బోధనే డైనింగ్ టేబుల్ కాడ, ఎందుకంటే మా వాళ్ళని మీరు బోధింటారు కాబట్టి. రేషన్ కార్డు జాతీయ ఆహార పథకం, అందరికీ అన్నం దొరకాలి, ఎవడు ఆకలితో చావొద్దని భారత రాజ్యాంగంలో అంబేద్కర్ చట్టం చేస్తే వచ్చినాయి రా కంట్రోల్ షాపులు మాకు. ఏదవల్లారా చెత్త మొహాలు, మీ బతుకు ఒక చట్టం రాయడం తెలుసా, మీ బతుకు ఒక రాజ్యాంగం రాయడం తెలుసా, మీ బతుకి మందిని ముంచడం తెలుసా. అంబేద్కర్ కదరా మూడేళ్ళు నిద్రాహారాలు పనిచేసి ఒక్కడ రాసిండు రాజ్యాంగం, సిగ్గులేని బతుకులు, మీ యొక్క బతుకులా. రోజు అబద్ధాలు, మందిని ముంచడం, వేల కోట్లు దోసుకోవడం, కుల పిచ్చితోటి తిరగటం, మత పిచ్చితోటి తిరగటం, ఇది ఒక బతుక. ఎవడు అడిగోడు లేక, ఎవడు యుద్ధం చేసేవాడు లేక, ఎవడు మాట్లాడేవాడు లేక, ఇదే ఆమె బతుకు. ఒక రాయి కొట్టినారా మీరు ఎక్కడన్నా ఈ దేశంలో? రాయి కొట్టి కట్టుడు చేశారా, బట్టలు వేసారా, కుండ చేసిండ్రా, చెప్పు చేసిండ్రా, ఊర్లు కట్టిండ్రా, చెరువుతో వినరా, బాయితో వినరా, ఈ దేశంలో కట్టడం ఎవడన్నా కట్టిండా అని అడుగుతున్నా. ఎవరు కట్టారు చెరువు? ఎవరితో వేరు? మాలా మాదిగోలు చెరువులతో వేరు, 40,000 చెరువులతో వేరు తెలంగాణలో, 40,000 చెరువులతో వేరు తెలంగాణ గడ్డ మీద. 40,000 చెరువులు తోవడానికి ఒక రెడ్డి గడపార తీసుకొని చెరువు తోవిండా, ఒక రావుగారు చెరువు తోవిండా? మేము చెరువు తవ్వితే, మేము చెరువు తవ్వితే ఆ చెరువుల నీళ్లు తాగనియలే, మేము బావులు తవ్వితే బావులో మమ్మల్ని నీళ్లు తాగనియలే, బావి తవ్వాలా, చెరువు తవ్వాలా, ప్రతి సమస్త కట్టడానికి రాయి కొట్టాలా, మళ్ళా బొంబాయి పోయి బొంబాయి కట్టినాం మేము, మేము కట్టినాం బొంబాయిని, బొంబాయి కట్టినాం, హైదరాబాద్ కట్టినాం, దుబాయ్ని కట్టినాం, ప్రతి కట్టడం వెనక మా రక్త మాంసాల స్వేదం చెందింది ఈ దేశానికి. నిజమైన దేశభక్తుల మేము, దొంగలు మీరు, దేశభక్తుల మేము, దేశ సరిహద్దుల్ని కాపాడే సైనికుల మేము, దేశ సరిహద్దుల్ని కాపాడుతున్నాం, దేశంలో ట్యాక్సులు కడుతున్నాం, దేశానికి ఓట్లు వేస్తున్నాం, రాజ్యాంగాన్ని రాసినాం, మేమందరం కలిసి మీకు డప్పుకులు కొట్టి ఎగిరి దూకి అవన్నీ చేస్తే మీకు రాజ్యం వచ్చింది. నిన్న మక్తల్లో, రాయచూరు దాటి మక్తల్ దగ్గర రాహుల్ గాంధీ వస్తుంటే పోలెక్కి ఫ్లెక్సీ కడితే వాడు చచ్చిండు అడ కింద పడి. మీరు కడతారు రా ఎప్పుడైనా పోలెక్కి ఫ్లెక్సీ? రెడ్డి ద్వారా కడతాడా పోలెక్కి? రావు ద్వారా కడతాడా ఫ్లెక్సీ? మా పోరగాడు ఎవడో ఎక్కి వాడ బడి చచ్చిండట. ఇప్పుడు ఏం జరిగింది? మళ్ళీ దినం కాడికి వస్తారు 10,000 వేయడానికి, మళ్ళీ పోరగాడి శవం కాడికి వస్తారు. ఇడు 10,000 ఇచ్చేది ఏం చేస్తాడు? 4 ఫోటోగ్రాఫర్లను తీసుకొని వచ్చి 10,000 ఇచ్చేది ఫోటో దిగుతారు. మళ్ళా ఇది మన బతుకులు. ఫ్లెక్సీలు కట్టి, జెండాలు కట్టి, జేజేలు కట్టి, కాళ్ళ గజ్జలు కట్టి, ఎగిరి దూకి, డ్యాన్సులు వేసి, కాళ్ళ మధ్యలో గోసిపెట్టి వీళ్ళకి రాజ్యం ఒప్పజెప్పాలట. మీరు డ్యాన్సులేయరా దొరసాని గారు? ఓహో దొరసాని ఎమ్మెల్యే అయిద్దాం, మనం డ్యాన్సులేయాలను, మనం డ్యాన్సులేయాలా, దొరసాని గారు ఎమ్మెల్యే అయింది. మరి దొరసాని గజ్జలు కట్టి డ్యాన్స్ వేసేది ఎప్పుడు? కాళ్ళ మధ్య గోసిపెట్టేది ఎప్పుడు? మనం గోసులు పెట్టి ఎగరాలన్నమాట, మనం కాదు రాజ్యాన్ని ఏలాల్సింది. జాంబవంతుడి బిడ్డలం కదా మనం, రాజ్యాన్ని ఏలొద్దా, దేశాన్ని ఏలొద్దా, రాజ్యాన్ని పరిపాలించొద్దామ్మా. మన ఓట్లు, మన ఓట్లని మనకే వేసుకొని మనం ఈ రాజ్యాన్ని పరిపాలించకుండా మన ఓట్లని దొంగలకు వేయబట్టి ఏం జరిగిందో తెలుసామ్మా? ఆడవాళ్ళ ఒంట్లో రక్తం లేక కోట్ల మంది చనిపోతున్నారట ఈ దేశంలో. WHO అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అది, అది ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆసియా దేశాల్లో, భారతదేశంలో మన కులాలలో, అట్టడుగు వర్గాల్లో, అణగారిన కులాల ఆడవాళ్ళకి ఒంట్లో 12% రక్తం ఉండాల్సింది, 6% ఉండి ప్రతి సంవత్సరం కోటి మంది ఆడవాళ్ళు చచ్చిపోతారట రక్తం లేక. నీ ఓటుతో నువ్వు రాజ్యానికి రాకపోక, నీ ఓటునితో దొంగలకి రాజ్యం ఒప్పజెప్పబట్టి నీ ఒంట్లో రక్తం బీక తింటాడు వాడు. చిన్నారు బిడ్డలు పౌష్టికాహారం లేక, బిడ్డలంతా పౌష్టికాహారం లేక లక్షల మంది బిడ్డలు చచ్చిపోతుండ్రట పౌష్టికాహారం లేక. మన అన్నలకి టీబీ రోగం వచ్చి చచ్చిపోతారట పౌష్టికాహారం లేక. మన చిన్నారులు చదువు లేక, స్కూల్ లేక, తండ్రి చనిపోయి తాగి తాగి బిడ్డలంతా బాలకార్మికులు అయ్యారట 11-12 ఏళ్ళ పిల్లగాళ్ళని చూసి. నాయన నువ్వు ఎందుకు పనిచేస్తాను అంటే, వాడు గుడ్లెమ్మ నుంచి నీళ్లు గార్చుకుంటా మా నాన్న చనిపోయాడు చిన్నప్పుడు, ఎందుకు చనిపోయాడంటే తాగి తాగి చనిపోయాడు. ఇది మన బతుకులు.
ఇదే మన జీవితాలు. పోరగాళ్ళకి పౌష్టికారం లేదు, అన్నలకి పౌష్టికారం లేక టీబీ, అక్కలకి రక్తంలో శరీరంలో రక్తం లేదు. రక్తం లేక ఆడవాళ్ళు చావాలా, పౌష్టికారం లేక చిన్నపిల్లలు చావాలా, పౌష్టికారం లేక అన్నలు టీబీ రోగం వచ్చి చచ్చిపోవాలా, బాల కార్మికులై పోరగాళ్ళు రోడ్ల మీద పనిచేయాలా, నిరుద్యోగ సమస్యతో వాడు చావాలా, చేతి నిండా పని లేక వీడు చావాలా. నీ ఓటుతో రాజ్యానికి రాకబట్టి ఇగో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయే దేశంలో, ఇంత దుర్మార్గం జరుగుతుందే దేశంలో. నీ ఓటును తీసుకుపోయి దొంగలకేస్తావు. ఊళ్ళో 10 రూపాయలు తింటేనేమో వాడి మీద మన్ను పోసి సదనం కావాలని ఎవడైనా 100 రూపాయలు తిన్నోడు, 10 రూపాయలు తిన్నోడు అంటే వాడు దొంగ దొంగ అని అంటవే, మనల్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు దోసుకున్నాడు మాత్రం అడగవా. వాడికి ఓటేసి వాడి పక్కన అండగా నిలబడతావు. ఇది విప్లవం అంటారా? అంబేద్కర్ కోరుకున్నది ఇదేనా? అంబేద్కర్ మనందరినీ చదివించాడు. ఇప్పటి వరకు మనకి ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి జరిగిందంటే కారణం ఎవరో తెలుసామా? నీకు ఓటు హక్కు వచ్చినా, జనాభా లెక్కల నీ పేరు రాసినా, నీకు ఆధార్ కార్డు వచ్చినా, రేషన్ కార్డు వచ్చినా, నీ బిడ్డలు బడిగిపోయినా, ఇక్కడ అంగన్వాడీ కేంద్రం వచ్చినా, ఆ రోడ్డు వచ్చినా, లైట్ వచ్చినా, నీ జీవితంలో పెన్షన్లు వచ్చినా, ఏ మంచి గవర్నమెంట్ నుంచి నీకు జరిగినా ఆ మంచికి ముఖ్యమంత్రి కాదు కారణం, ఆ మంచికి ప్రధానమంత్రి కారణం కాదు, ఆ మంచికి మంత్రి కాదు కారణం, ఆ మంచికి కలెక్టర్ కాదు కారణం. నీకు ప్రభుత్వం నుంచి ఏ మంచి జరిగినా ఆ మంచికి కారణం ప్రధానమంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, కలెక్టర్ కాదు, ఈ భారత రాజ్యాంగం ఒక్కటే కారణం నీకు మంచి జరగడానికి. మన కోసం రాసిండమ్మా అంబేద్కర్. తల్లిదండ్రులు చనిపోతుంటే బిడ్డలు ఎట్లా బతుకుతారో రాసినట్టుకున్నది ఈ కాగితాలన్నీ. వికలాంగులు చూసుకోవాలని, వికలాంగులు మంచిగా బతకాలని, ఒంటరి ఆడవాళ్ళు మంచిగా బతకాలని, మహిళలు మంచిగా బతకాలని, వృద్ధులు మంచిగా బతకాలని, చిన్నపిల్లలకి అంగన్వాడి కేంద్రం ఉండాలని, ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు చదువుకోవాలని, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఉద్యోగాలు రావాలని, కార్మికుల హక్కులు 8 గంటలే పనిచేయాలి, పనికి తక్క వేతనం ఇవ్వాలని, ఇన్ని హక్కులు రాసిపోయింది మన తండ్రి. మనకిచ్చిన ఆస్తి కాగితాలు అమ్మాయి, ఈ దేశాన్ని పరిపాలించుకోమని ఇచ్చిన ఆస్తి కాగితాలు ఈ భారత రాజ్యాంగం మనకి. ఈ రాజ్యాంగంలో ఇన్ని రాసిపోతే ఈ రాజ్యాంగం గురించి చెప్పడాట ఆయన, ఈ ఓటక్కు గురించి చెప్పడాట ఆయన, ఈ దేశం గురించి చెప్పడాట. ఇన్ని చెప్పకుండా మనకి ఏమీ లేకుండా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని ఎమ్మెల్యే పదం యొక్క అర్థాన్ని కూడా చెప్పడాట ఇతను. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే మన తలరాతని విధిరాతని మార్చుకోవడానికి ఆ అసెంబ్లీలోకి పోయి నీకు కావాల్సిన అన్ని తెచ్చుకునే సభ అది. అక్కడికి పోవడానికి మనకి దారి లేదు, మార్గం లేదు. ఏమనంటే ఓట్లు కొనుక్కోవడం. నేనంటున్నానమ్మా, మనందరం 100-50 వేసుకొని, మనందరం 100-50 వేసుకొని 1 లక్ష రూపాయలు ముల్లె కట్టుకొని తీసుకొని రెడ్డి గారి ఇంటికి పోదాం. తలుపు తీస్తాడో తలుపు బయటనే నిలబడతాడో పోదాం. ఓ రెడ్డి గారు, నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాం, నీ ఓటు మాదిగా గాలాయికి వేస్తామంటే వేస్తాడా? నోరు తెరవండి తల్లి, సావుకొచ్చిందేమ్మా. బాయలపడి సస్తడు కానీ మన మాదిగానికి మాత్రం ఓటు వేయడు. తన రెడ్డి గారికి వేయకుండా నువ్వు 1 లక్ష రూపాయలు ఇస్తే ఆయన ఓటు అమ్ముకొని గాలేకేస్తాడా? ఉరి పెట్టుకునే జాతర కానీ ఓటు మాత్రం వేయడు. ఆయన ఓటు అమ్ముకోడాట, మనం 10 రూపాయలకు ఓటు అమ్ముకోవాలట. ఇదేమి న్యాయమమ్మా? ఇదేమి ధర్మం? ఆయనకున్న సిగ్గు రోషం మనకు లేదా? ఆయనకున్న రోషం మనకు లేదా? 1 లక్ష రూపాయలు ముందు గట్టిస్తేనేమో ఓటు అమ్ముకోడాట, నువ్వు 10 రూపాయలకే ఓటు అమ్ముకుంటావాట. ఓటకిచ్చింది అంబేద్కర్. అందుకని ఈ రాజ్యం మనది, ఈ దేశం మనది, ఈ మునుగోడు మనది, ఈ గడ్డ మనది. అంబేద్కరు మునుగోడు అసెంబ్లీలో ఎమ్మెల్యే సింహాసనాన్ని అంబేద్కర్ తన స్వహస్తాలతో చెక్కాడు. ఈ దేశంలో సింహాసనాలన్నీ అంబేద్కరే చెక్కిండు. డెమోక్రాటిక్ సింహాసనాలు అవి, ప్రజాస్వామ్య చిహ్నాలు సింహాసనాలు. ఆ ప్రజాస్వామ్య సింహాసనాన్ని చెక్కి ఏమన్నాడు తెలుసా? చనిపోయే ముందు నేను ఈ సింహాసనాన్ని తయారు చేశాను, కానీ ఆ సింహాసనం మీద దేవుణ్ణి కూర్చోబెట్టి పరిపాలన చేపిద్దామనుకుంటే దెయ్యాలు వచ్చి కూర్చున్నాయి ఆ సింహాసనం మీద అని చచ్చిపోయాడు ఆ మాట చెప్పి అంబేద్కర్. కానీ నేనేం చేద్దామనుకుంటున్నానో తెలుసమ్మా? 15 ఏళ్ల నుంచి ఉద్యమం సాగుతుంది, డిఎస్పి ఉద్యమం. అన్నీ అడ్డంకులే, ప్రతిదీ అడ్డంకే. కానీ అడ్డంకులు దాటుకుంటూ దాటుకుంటూ ఏం చేయాలనుకుంటున్నామంటే, సింహాసనం మీద కూర్చున్నది దెయ్యాలని అంబేద్కర్ చెప్పిండు కదా, ఆ అగ్రకుల దెయ్యాల్ని ఆ సింహాసనం మీద నుంచి తరిమి తరిమి కొట్టి ఆ సింహాసనం మీద దేవుళ్ళ లాంటి గాలైన కూర్చోబెడదాం అనుకుంటున్నాం సింహాసనం మీద.